హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 6th అంతేకాకుండా 7th సెప్టెంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఈరోజు ఎక్కువ క్వశ్చన్లు కాబట్టి కొంచెం క్లారిటీగా వినండి, అట్ ది సేమ్ టైం కొంచెం టైం ఎక్కువ అవుద్ది, ఎందుకంటే చాలామంది అన్న స్లోగా చెప్పండి అని అడుగుతున్నారు, అందుకోసమే టైం టేక్ అవుద్ది, గమనించండి. సో అయితే నేను 5వ తారీఖున ఒక క్వశ్చన్ అడగడం జరిగింది కరెంట్ అఫైర్స్లో. సో ప్రతిష్టాత్మక టెంజింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డును పొందిన దేశంలో మొదటి మన దేశంలో మొదటి దివ్యాంగ క్రీడాకారుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి సత్యేంద్ర సింగ్ లోహియా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు S-400 క్షిపణి వ్యవస్థ భారతదేశానికి ఏ దేశం ద్వారా పంపిణీ చేయబడుతోంది? యునైటెడ్ స్టేట్స్, రష్యా, సౌదీ అరేబియా, జపాన్. సో మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో అది. అండ్ ఫ్రెండ్స్, సో నేను ఈరోజు ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఏంటంటే, సో మనకి తెలియని ప్రపంచంలో 20 ఆశ్చర్యకరమైన విషయాలు ఒక వీడియో చేశాను. సో 20 ఫ్యాక్ట్స్ అనుకోవచ్చు, అన్నోన్ ఫ్యాక్ట్స్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలనుకుంటే, సో నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అట్ ది సేమ్ టైం అండ్ లాస్ట్లో కూడా మీకు ఇంకొకసారి మీకు రివీల్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మనకి ఏదైతే ఎవరైతే ఆగస్టుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ బై చేయాలనుకుంటారో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. చూడండి, మొబైల్ క్రీచర్స్ అనే సంస్థ తయారు చేసిన ది స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇండియా అనే ఒక నివేదికను ఎవరు విడుదల చేశారు? సో యాక్చువల్గా నాకు తెలియక ఈ క్వశ్చన్ నేను ఈ క్వశ్చన్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో ఎండింగ్లో కూడా ఇచ్చాను. సో ఆన్సర్ వచ్చేసి శ్రీ వెంకయ్యనాయుడు అండి. ఓకేనా? భారత వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు ది స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా నివేదిక యొక్క ప్రారంభ సంచికను విడుదల చేశారు. భారతదేశంలో పిల్లల అభివృద్ధికి, అది కూడా 6 సంవత్సరాలలోపు సంబంధించిన సవాళ్లను, అంటే వాళ్ళ యొక్క ఇష్టాలు కావచ్చు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. ఓకే, సో యంగ్ చైల్డ్ ఫలితాల సూచిక ఆధారంగా ఉత్తమంగా పనిచేసే రాష్ట్రాలు మరియు చెత్తగా పనిచేసే రాష్ట్రాల జాబితాని ఈ నివేదికలో విడుదల చేశారు. అండ్ సెకండ్ అండి, ప్రపంచ బ్యాంకు సహాయంతో ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ ద్వారా వ్యవసాయ పునరుద్ధరణ కోసం రిజువనేటింగ్ వాటర్ షెడ్స్ అనే 600 కోట్ల ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండి. 20 తాలూకాలతో నిండిన భూమిలో భూగర్భ జల పట్టికను పెంచడాని కోసం కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ప్రపంచ బ్యాంకు సహాయంతో ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ రివార్డు ద్వారా వ్యవసాయ పునరుద్ధరణ కోసం వాటర్ షెడ్లను పునర్జీవింపజేసి 600 కోట్ల రూపాయల ప్రాజెక్టును ఆమోదం తెలిపడం జరిగింది. సో ఈ ప్రాజెక్టుల వల్ల కర్ణాటకలోని 10 జిల్లాల్లో 10 లక్షల హెక్టార్ల పొలాల భూమిని సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు ఇవ్వగా ప్రపంచ బ్యాంకు వచ్చే 6 ఏళ్ల కాలానికి 420 కోట్ల రూపాయల సహాయాన్ని అందిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడానికి స్వయం పథకాన్ని పునరుద్ధరించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి. సో యాక్చువల్గా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఇంతకు ముందు అస్సాంలో స్వయం అనే ఒక పథకం ఉండేది, దాన్ని ఆపేయడం జరిగింది. సో మళ్ళీ ఈ లాక్డౌన్ కారణంగా ఆ పథకాన్ని రెన్యువల్ చేయడం జరిగిందనమాట. సో దీనికి 1000 కోట్లు అయితే వెచ్చించారు. సో ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 2 లక్షల మందికి పైగా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం విధంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. సుమారు 1 లక్ష మంది యువతకు ప్రయోజనం చేకూర్చేలా 2017-18 బడ్జెట్లో భాగంగా ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. బ్యాంకుల మద్దతు లేకపోవడం వల్ల ఈ పథకం సుమారు 700 మంది లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించడానికి సైబర్ పీస్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి వాట్సప్ అండి. సో విద్యార్థులలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించడానికి వాట్సప్ మరియు సైబర్ పీస్ ఫౌండేషన్ భాగస్వామ్యం చేసుకున్నాయి. పాన్ ఇండియా కార్యక్రమం యొక్క మొదటి దశలో 2020 చివరి నాటికి 5 భారతీయ రాష్ట్రాలు, అందులో ఢిల్లీ, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్ మరియు మహారాష్ట్రాల్లో 15,000 మంది విద్యార్థులను ఈ యొక్క దానిలో భాగస్వామ్యం చేసుకోవడమే వీళ్ళ లక్ష్యం. అయితే ఈ చొరవ ఈ రక్ష కార్యక్రమం కింద మునుపటి భాగస్వామ్యంతో స్టార్ట్ చేశారు. ఇది చాలా మంచి మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తుందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, జర్మనీకి చెందిన KfW IPEX బ్యాంక్ భారతదేశానికి జర్మన్ ఎగుమతులను సులభతరం చేయడానికి ఏ కంపెనీకి 10 మిలియన్ యూరోల రుణాన్ని సమకూర్చింది? అంటే శ్రీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్కి అండి. ఓకే, సో చూడండి, భారతదేశానికి జర్మన్ ఎగుమతులను సులభతరం చేయడం కోసం KfW IPEX బ్యాంక్ పూర్తి యాజమాన్యంలో శ్రీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్కు 10 మిలియన్ల డాలర్లు, అంటే సుమారు డాలర్లు యూరోలు, అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో 87 కోట్ల రూపాయలు అనమాట రుణం ఇచ్చింది. సో శ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒక అనుబంధ సంస్థ అండ్ ఫైనాన్స్
ఫైనాన్సింగ్ యూలర్ హెర్మెస్ నుండి కవర్ ద్వారా దీనికి మద్దతు వస్తుంది. అది నెక్స్ట్ సిక్స్త్ వన్, బిల్డింగ్ యాక్సెసిబుల్ సేఫ్ ఇన్క్లూసిన్ ఇండియన్ సిటీస్, దీన్ని బేసిక్ అంటారు. ఈ పూర్తి షార్ట్ బేసిక్ కార్యక్రమంలో సహకారం కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్తో ఏఐఐటి అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే ఐఐటి రూర్కీ అనమాట, రూర్కీ వాళ్ళు. చూడండి, సార్వత్రిక రూపకల్పన మరియు సూత్రాలు అండ్ బిల్డింగ్స్ యొక్క సమగ్ర అభివృద్ధిని ఇలాంటి వాటి రంగాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. నెక్స్ట్ సెవెంత్ వన్, ప్రధాన దేశీయ మరియు ప్రపంచ సంస్థలతో మరియు నెదర్లాండ్స్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ఎన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది అంటే ఆన్సర్ వచ్చేసి 8 అండి. అరటి, టమోటాలు, మామిడి, చక్కెరతో సహా వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ఆహార ప్రాసెసింగ్ రంగాన్ని పెంచడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 7 ప్రధాన దేశీయ మరియు ప్రపంచ సంస్థలతో మరియు నెదర్లాండ్స్ ప్రభుత్వంతో మొత్తం 8 ఒప్పందాలపై సంతకాలు చేసింది సెప్టెంబర్లో. సో రాష్ట్రంలో మిరపకాయలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఆక్వా ఉత్పత్తులు కావచ్చు, ఇలాంటి విషయంలో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పై ముఖ్యమంత్రి యాదగిరి శాంటింగ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దీనికి సేరా వేయడం జరిగింది. సో మహిళలు మరియు సామాజికంగా వెనకబడిన వర్గాలను ఆర్థికంగా శక్తివంతం చేయడం కూడా ఈ అవగాహనలో ఒక ఒప్పందం. నెక్స్ట్ 8th, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి కెనిచి అయుకావా. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల సీఎం తన 60వ సీఎం వార్షిక సదస్సు 2020 వాస్తవంగా రీబిల్డింగ్ ది నేషన్ బాధ్యతాయుతంగా పేరుతో నిర్వహించింది అనమాట. అండ్ సీఎం తన నూతన అధ్యక్షుడిగా నియమించబడిన మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన కెనిచి అయోకావను నియమించుకుంది. ఓకేనా? సో ఈ కెనిచి అయోకావ ఎవరండి? సో ఇతను వచ్చేసి సుజుకి ఇండియా లిమిటెడ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్, ఎండి అండ్ సీఈఓ అనమాట. నెక్స్ట్ 9th, ఇటీవల జరిగిన బ్రిక్స్ విదేశీ వ్యవహారాల అంతర్జాతీయ సంబంధాల మంత్రుల వర్చువల్ సమావేశంలో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు అంటే శ్రీ సుబ్రహ్మణ్యం జయశంకర్. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వర్చువల్ ప్లాట్ఫామ్పై బ్రిక్స్ విదేశీ వ్యవహారాల అండ్ అంతర్జాతీయ సంబంధాల మంత్రుల స్టాండ్ 1 సమావేశానికి బ్రిక్స్ అంటే లైక్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా, వీటిని బ్రిక్స్ అంటారు. ప్రస్తుత అధ్యక్షులు రష్యా అధ్యక్షతను వహించడం జరిగింది. సో ఈ వర్చువల్ మీటింగ్లో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే విదేశీ వ్యవహారాలు కావచ్చు అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ గురించి ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 10th, వేగవంతమైన ఇంటర్నెట్ను అందించడానికి 2020 సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ 12వ బ్యాచ్ అనమాట, స్పేస్ ఎక్స్లో 12వ బ్యాచ్ ఎన్ని స్టార్లింక్ ఉపగ్రహాలను ప్రయోగించింది అంటే 60 అండి. సో స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 2 దశల రాకెట్ 12వ బ్యాచ్ స్టార్లింక్ మిషన్ను 60 స్టార్లింక్ ఉపగ్రహాలతో కక్షలకు ప్రవేశపెట్టింది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ ఆఫ్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా నుండి ఫాల్కన్ 9 అయితే స్టార్ట్ చేశారు. సో ఫాల్కన్ 9 ఓకేనా, ఇందులో 2 దశల రాకెట్ 12వ బ్యాచ్ని అందులో మొత్తము కంప్లీట్గా 60 స్టార్లింక్ ఉపగ్రహాలని కక్షలకు పంపించారనమాట ఇప్పటివరకు. ఈ ప్రయోగం సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ యొక్క మొదటి మిషను, 2020లో 16వ మిషన్ ఇది. ఓకే, నెక్స్ట్ 11th, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు పశ్చిమ కనుమలలో ఏ 2 కొత్త జాతులను ఇటీవలే కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసి బుద్ధింక కందిరేగలు. పశ్చిమ కనుమలలో 2 కొత్త జాతుల బుద్ధింక కందిరేగలను కోజికోడ్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు కనుగొన్నారు. ఈ కొత్త జాతులకు సహ్యాద్రి లేదా పశ్చిమ ఘాట్ పర్వత శ్రేణుల తరువాత డోలిచుర్సాయాడ్రియన్సిస్ మరియు జాతుల సేకరణలో సహకరించిన ZSI ప్రయోగశాల సహాయకుడు సి చరేస్ తరువాత డోలియన్ సర్పేసి అని పేరు పెట్టడం జరిగింది అనమాట వీటికి. ఓకేనా, డోలిచుర్సర్స్పే, ఓకేనా, డోలిచురస్పచ్చేసి అనే పేరుని పెట్టారు వీటికి. నెక్స్ట్ 12, 2018-19 సంవత్సరానికి రాష్ట్రాల వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక, దీన్నే BRAP అంటారు, ఈ ర్యాంకింగ్లో భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. 2018-19 సంవత్సరానికి రాష్ట్రాల బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ బ్రాప్ ర్యాంకింగ్లో 4వ ఎడిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీనిని ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ అని కూడా అంటారు. అండ్ ఈ ర్యాంకింగ్ను కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. అండ్ IDFC ఫస్ట్ బ్యాంక్ పార్ట్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ రాజీవ్ బిలాల్ తన IDFC ఫస్ట్ బ్యాంక్ పార్ట్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు దీర్ఘకాలిక వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను ఆయన చెప్పడం జరిగిందనమాట అది. నెక్స్ట్, పచ్చదనం ఉండేలా ఏ రాష్ట్రం ఐ రాక్వాలి అనే ఒక మొబైల్ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి పంజాబ్.
పంజాబ్లో పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం అక్కడ గవర్నమెంట్ స్పెషల్ డ్రైవ్ని నిర్వహించింది. ఈ డ్రైవ్లో భాగంగా పంజాబ్ రాష్ట్ర అటవీ శాఖ ఐరాక్వాలీ అనే ఒక మొబైల్ అప్లికేషన్ విడుదల చేసింది. సో ఈ మొబైల్ యాప్ అనేది ఆ రాజస్థాన్లో ఉన్న పచ్చదనాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ 15 ది లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్ అనేది విశ్వవిద్యాలయ స్థాయిలో పర్యావరణ అనుకూలమైన అలవాట్లను మరియు పచ్చటి జీవన శైలిని ప్రోత్సహించే పుస్తకం. అయితే ఈ పుస్తకం ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి యుఎన్ఈపి, యునైటెడ్ అంటే యునైటెడ్ నేషన్స్ చెందిన ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అంటే యుఎన్ఈపి అంటారు, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ది లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్ పేరుతో ఒక కొత్త ప్రచురణ స్టార్ట్ చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల మంది విద్యార్థులను పర్యావరణ అనుకూలమైన అలవాట్లు మరియు పచ్చటి జీవన శైలిని అవలంబించడానికి ప్రేరేపించే లక్ష్యంగా ఈ యొక్క కొత్త ప్రచురణను స్టార్ట్ చేసింది. నెక్స్ట్ 16 ఆసియా మరియు పసిఫిక్ ఏపీఆర్సీ కోసం 35వ ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఈఓ ప్రాంతీయ సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? అంటే ఆన్సర్ వచ్చేసి భూటాన్. ఆసియా మరియు పసిఫిక్ ఏపీఆర్సీ అంటారు, ఇది 35వ ఎడిషన్ అనమాట సెషన్. ఇది ఆఫ్ ఫుడ్, చూడండి 35వ సెషన్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 35th ఎడిషన్కి 2020 సెప్టెంబర్ 1 నుండి 4 వరకు వర్చువల్ ఫార్మేట్లో హోస్ట్ కంట్రీ చైర్ భూటానికి జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి పార్షోట్టం రూపాల భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారనమాట. ఇది భూటాన్లో జరిగింది. దీని పేరు వచ్చేసి సో ఫుడ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనమాట వీళ్ళు నిర్వహించారనమాట 35వ సెషన్. ఓకే, ఇది కూడా ఓన్లీ ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాలకు చెందిన వారికి మాత్రమే. ఆహార మరియు వ్యవసాయ సంస్థ ప్రాంతీయ సమావేశం అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి 17 భారతదేశంలో ఏ నగరంలో మొట్టమొదటిసారిగా గంజాయి ఔషధం ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది? అంటే ఆన్సర్ వచ్చేసి జమ్మూ. సో తొలిసారిగా గంజాయి మెడిసిన్ ప్రాజెక్టును త్వరలో జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. నెక్స్ట్ 18 భారతదేశం నవంబర్ 30న ఏ తేదీన ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్ శిఖరాగ్ర సదస్సును నిర్వహించనుంది? అంటే నవంబర్ 30నండి. సో ఇక్కడ మనం క్వశ్చన్లోనే నేను ఆన్సర్ ఇచ్చేసాను, అంటే క్వశ్చన్ టైప్ చేసేటప్పుడు దాన్ని ఎరేజ్ చేయడం మర్చిపోయాను. ఆన్సర్ వచ్చేసి నవంబర్ 30 అండి. ఏంటంటే ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్ శిఖరాగ్ర సదస్సును నవంబర్ 30లో నిర్వహించడం ఉంది. భారత్ ప్రభావవంతమైన సమూహం యొక్క వాణిజ్య మరియు ఆర్థిక ఎజెండాకు తోడ్పడటంపై దృష్టి సాధించడం కోసం ఎస్సీఓ 30 ప్రభుత్వ పెద్దల మండలి అంటారు దీన్ని శిఖరాగ్ర సదస్సును భారత్ నిర్వహించనుంది. సో ప్రపంచ జనాభాలో 42% మంది, ప్రపంచ జీడిపిలో 20% ప్రాతినిధ్యం వహిస్తున్న 8 దేశాల ప్రాంతీయ సమూహమైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషనే ఎస్సీఓ అనేది. దీంతో భారతదేశం తన సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది. ఈ ఎస్సీఓ సమ్మిట్ యొక్క ప్రభుత్వ సమావేశాల మండలి యొక్క 9వ ఎడిషన్ జరిగింది. 2017లో గ్రూపింగ్లోకి ప్రవేశించిన తర్వాత తొలిసారిగా ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇచ్చిందనమాట. అండ్ బీజింగ్ ఆధారిత ఎస్సీఓ అనేది చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారతదేశం మరియు పాకిస్తాన్లతో కూడిన 8 దేశాల ప్రాంతీయ సమూహమే ఈ ఎస్సీఓ. సో భారతదేశము 2005 నుండి ఎస్సీఓలో పరిశీలకుడిగా ఉంది మరియు పాకిస్తాన్తో పాటు 2017లో పూర్తి సభ్యురాలుగా ఇందులో జాయిన్ అయింది. నెక్స్ట్ 19 ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అనే డేని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 2, అంటే ఈరోజునే. ప్రపంచ సో బ్లూ స్కై కోసం మొట్టమొదటి అంతర్జాతీయ క్లీన్ ఎయిర్ డే. ఓకేనా, మీరు ఇక్కడ చూడండి, మొట్టమొదటి అంతర్జాతీయ క్లీన్ ఎయిర్ డే ఫర్ బ్లూ స్కై. దీని ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్, అంటే క్లీన్ ఎయిర్ అంటే స్వచ్ఛమైన గాలి, ఫర్ బ్లూ స్కైస్ అంటే మేఘాలు అని చెప్పుకోవచ్చు, అంటే నీలి ఆకాశం. ఓకేనా, సో స్వచ్ఛమైన గాలి, బ్లూ స్కై అంటే నీలి ఆకాశం కోసం అనే ఒక డేని సెప్టెంబర్ 7 సెలబ్రేట్ చేస్తారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2019 డిసెంబర్ 19 ఈ డేని జరుపుకోవాలని, అది కూడా వాయు కాలుష్యం యొక్క చెడు ప్రభావాలని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ డేని ప్రకటించిందనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఈ ఏదైతే మనం ఈ బ్లూ స్కై ఏదైతే ఉందో ఆ బ్లూ స్కైని మనం కోల్పోతున్నాం. బట్ ఎప్పుడు కూడా బ్లూ స్కై అనేది రావాలి, అలా వచ్చినప్పుడే ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉందని అర్థం. సో అది రావట్లేదు, దాన్ని మనం ఇప్పుడు స్వచ్ఛందం చేయాలి, అలాంటి ఒక ఆకాశాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 20 డెంగ్యూకు వ్యతిరేకంగా 10 అఫ్టే 10 బాజే 10 మినిట్ అనే ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి. సో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన 10 అఫ్టే 10 బాజే 10 మినిట్, 10 వారాలు 10 గడియారం 10 నిమిషాలు, ఇది డెంగ్యూ మరియు మలేరియాకు అండ్ చికున్యా వంటి
వెక్టర్ వ్యాధులపై రెండు ఎడిషన్ స్టార్ట్ చేశారు. ఈ ప్రచారం ఢిల్లీ నివాసితులు తమ ఫోన్ను తీసుకుని వారి బంధువులు మరియు స్నేహితులతో 10 మందికి ఫోన్ చేసి డెంగ్యూ నివారణ పద్ధతులపై సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ నివేదిక ప్రకారం నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ తయారు చేసిన భారతదేశంలో డెంగ్యూ 2019లో డెంగ్యూ సంఖ్య పెరిగిందని చెప్పింది. అండ్ 2018లో భారతదేశంలో డెంగ్యూ కేసుల సంఖ్య 1,100,192గా ఉందని చెప్పింది ఆ నివేదిక. నెక్స్ట్ 21, వొడాఫోన్ ఇండియా తన బ్రాండ్ పేరును మార్చింది. కొత్త బ్రాండ్ పేరు ఏమిటి అంటే విఐ లేదా వి. వొడాఫోన్ ఐడియా తన ఉత్పత్తులన్నింటికి కొత్త పేరును మరియు లోగోను జత చేసిందనమాట. యూనిక్గా ఉండడం కోసం దానికి విఐ, వి అంటే వొడాఫోన్, ఐ అంటే సారీ వి అంటే వొడాఫోన్, ఐ అంటే ఐడియా అని అనమాట అర్థం. సో టెలికో ఎండీ సిఇఓ రవీందర్ తక్కర్ ఈ ప్రకటన చేశారు. రాబోయే 10 ఏళ్లలో సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిల చెల్లింపులను అరికట్టడానికి సుప్రీంకోర్టు తన గత వారం సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాత అంటే వాళ్ళకి టైం ఇచ్చిందనమాట బకాయిలు చెల్లించాలని. సో వొడాఫోన్ ఐడియా యొక్క చర్య స్టార్ట్ చేసిందనమాట. రీబ్రాండింగ్ కూడా వొడాఫోన్ ఐడియా విలీనం సమయంలో 408 మిలియన్ల నుండి జూన్ 2020 చివరిలో 280 మిలియన్లకు పడిపోయింది. సో దాన్ని ఇంకా పెంచుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు రీబ్రాండింగ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ 22, సో ఇది ఆల్రెడీ చెప్పేసాను, దీని స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇండియా అనే నివేదికను ఎవరు విడుదల చేశారంటే శ్రీ ఎం వెంకయ్యనాయుడు. నెక్స్ట్ 23, ఏ రైల్వే చట్టం ప్రకారం ఇకపై రైళ్లు స్టేషన్లలో భిక్షాటనను నివారించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఆన్సర్ వచ్చేసి 1989. సో ఇది చాలా మంచి విషయం, లేదంటే చాలామంది ట్రాన్స్జెండర్స్ లైక్ వాళ్ళ వృత్తిని కొనసాగించకుండా సో ఏదో వాళ్ళ ఇచ్చే వాళ్ళ ప్రేమతో తీసుకుంటే పర్లేదు, చాలామంది రౌడీయిజం చేస్తున్నారనమాట. సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఇదవుతుంది అలాంటి వాళ్ళని అరికట్టడానికి. అది సేమ్ టైం చాలామంది అడుక్కోవడానికి ట్రైన్లో ఎక్కి అడుక్కోవడం భిక్షాటం చేయడం జరుగుతుంది, వాళ్ళకి ఇది మంచి ఇదవుతుంది. అట్ ది సేమ్ టైం ఎక్కువగా మనం రైల్వే స్టేషన్ ట్రాక్లో ఉమ్ము వేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో వాటిని అరికట్టడం కోసం రైల్వే చట్టం 1989 ప్రకారం ఇకపై రైళ్లు స్టేషన్లలో భిక్షాటనను నివారించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. అట్ ది సేమ్ టైం ధూమపానాన్ని కూడా నేరంగా పరిగణిస్తూ దానికి జరిమానా కూడా విధించే విధంగా రైల్వే శాఖ ముందుకు కదిలింది. సో రైల్వే చట్టంలో సెక్షన్ 144(2)ను సవరించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. ఈ చట్టం ప్రకారం రైల్వే స్టేషన్లో యాచరణ అంటే అడుక్కోవడము చేస్తే జైలు శిక్ష లేదా 2,000 రూపాయల జరిమానా వేస్తారు. ధూమపానం కోసం చట్టంలోని సెక్షన్ 167(7)ను సవరించాలని రైల్వే శాఖ కోరింది. సో తోటి ప్రయాణికుడు అభ్యంతరం వ్యక్తం చేస్తే రైలు కంపార్ట్మెంట్లో ఏ వ్యక్తి పొగ తాగకూడదని ఈ చట్టం చెబుతుంది. సో రైళ్లలో పొగ తాగితే 100 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. నెక్స్ట్ 24, స్వదేశీ హైపర్సోనిక్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ వెహికల్ను ఏ సంస్థ సైంటిస్టులు విజయవంతంగా పరీక్షించారు అంటే DRDO. సో హైపర్సోనిక్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ వెహికల్ను దీన్ని HSTTV అంటారు. దీన్ని ఇవాళ అంటే ఈరోజు DRDO సైంటిస్టులు విజయవంతంగా దీన్ని పరీక్షించారు ఈ వెహికల్ని. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్మార్ట్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ హైపర్సోనిక్ వెహికల్ను DRDO పరీక్షించినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన ట్విట్టర్లో అనౌన్స్ చేశారు. నెక్స్ట్ 25, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో దీని గురించి ఆల్రెడీ నేను ఉదయం పేపర్ అనాలిసిస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడవచ్చు. సో వైఎస్ సంపూర్ణ పోషణ ప్లస్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలు, ఈ రెండు పథకాలు అనమాట. ఒకటి వచ్చేసి గిరిజన ప్రాంతాల వారికి, ఒకటి వచ్చేసి నార్మల్ ఉండే అంగన్వాడీలో జాయిన్ అయిన లైక్ గర్భిణీలకు చిన్నపిల్లలకు ఈ యొక్క వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకం ద్వారా వాళ్ళకి గర్భిణీలకు కావచ్చు, బాలింతలకు కావచ్చు, చిన్నారులకు కావచ్చు, వాళ్ళకి మంచి పౌష్టికాహారాన్ని అందించే విధంగా వీళ్ళకి మధ్యాహ్న భోజనం, అమృత హస్తము, నెక్స్ట్ బాలామృతం, వైఎస్ఆర్ బాల సంజీవనికి అదనంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషక పథకాన్ని అమలు చేయనున్నారనమాట. అంటే దీని ద్వారా వీళ్ళకి మధ్యాహ్న భోజనం ప్రకటిస్తారు, పోషకాహారాలకు సంబంధించి లైక్ ఖర్జూరం కావచ్చు, జీడిపప్పు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట, పాలు ఇలాంటివన్నీ. ఓకే, సో ఇదిగా సీరియస్ ఒక టోటల్ కరెంట్ అఫేర్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సో అట్ ది సేమ్ టైం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో మన ఛానల్లో ఎవరిని ఎక్కువ వీడియోస్ పెట్టి ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి, సో మీరు కాన్స్టెంట్గా కరెంట్ అఫేర్స్కి పేపర్ అనాలిసిస్కి మన ఛానల్ ఫాలో అవుతారని చెప్తూ, అట్ ది సేమ్ టైం ఆగస్ట్ మంత్ కరెంట్ అఫేర్స్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో నేను మీకు వీడియో ప్రొవైడ్ చేశాను 20 ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్, ఎవరైనా చూడాలనుకుంటే అది కూడా చూసి ఆ ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.